హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000 రూపీస్. కాలేజ్ స్టార్ట్ అయిపోయి చాలా మంది అడుగుతూనే ఉన్నారు 10,000 లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్. సో ఒక మంచి మొబైల్ చెప్పాను 10,000 లో అని చెప్పి నేను కామెంట్స్ అడుగుతూనే ఉన్నారు. అలాగే నిన్న మనకి రియల్మీ నుంచి అండ్ టీవీస్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినాయి అనమాట. టెలిగ్రామ్ లింక్లో నేను పోస్ట్ చేశాను, చాలామంది చూశారు. మీరు చూడకపోతే కనుక కింద టెలిగ్రామ్ లింక్ యాప్ ఓపెన్ చేసి చూడండి, లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు డీల్స్ ఇస్తూనే ఉంటాను. మీకు పిచ్చి పిచ్చి అని పెట్టను, అంటే కనుక మీకు యూజ్లెస్ ఏం పెట్టను, యూజ్ అయ్యే డీల్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లోకి వచ్చేసరికి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే బెస్ట్ కెమెరా. సో కెమెరా కోసమే ఈ మధ్య కాలంలో అయితే కనుక ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఆఫ్లైన్ మార్కెట్ కానీ ఆన్లైన్ మార్కెట్ కానీ. 10,000 లో బెస్ట్ కెమెరా ఏమైంది అనుకుంటే కనుక Moto G 34 5G అనే మొబైల్ 10,000 కి అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్లో. వచ్చేసరికి కార్డ్ ఆఫ్ ఉంటే కనుక ఇంకా మైనస్ అవుతుంది. ఇందులో మేజర్గా మాట్లాడితే బ్యాక్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 60 MP. ఇమేజ్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశారు. వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ షార్ప్గా వస్తుంది. బట్ చిన్న మైనస్ ఏమైంది అనుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ప్రాసెసింగ్ అని తీసుకుంటుంది అనమాట. కానీ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇమేజ్ క్వాలిటీ అయితే కనుక పీక్ లెవెల్లో ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక ఇందులో మాత్రం చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిజైన్ క్వాలిటీ. ఇది ఎక్కువ లెదర్ ఫినిష్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే 6.5 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండర్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డల్బీ ఆట్మోస్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ అయితే కనుక చాలా చాలా బాగుంది. సో నేను ఇప్పటికీ వాడుతున్నాను. ఆడియో క్వాలిటీ అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో వస్తే చాలా లౌడ్గా వినిపిస్తుంది ఆడియో క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. 4GB 1TB స్టోరేజ్తో వస్తుంది. మీరు మెమరీ కార్డ్ స్లాట్ ఉంది కానీ సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాలి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్ కెపాసిటీ వచ్చేసరికి 8 వాట్స్ ఇందులో సపోర్ట్ చేస్తుంది. సో ఆ ప్రైస్ లో బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్ట్ డీల్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బెస్ట్ పర్ఫార్మెన్స్. సో గేమర్స్ అయితే కనుక చాలా మంది అడుగుతూనే ఉన్నారు 10,000 కి ఒక బెస్ట్ గేమ్ మొబైల్ చెప్పాను అని చెప్పి. మీరు గేమ్స్ మాత్రమే ఆడతాను అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైల్ 10,000 లో Poco M6 Pro 5G అనే మొబైల్. సో గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. బట్ మీరు గేమ్స్ ఆడితే మాత్రం 60 frames లో 40 frames లో మాత్రమే ఆడాలి తప్ప కానీ 90 frames లో మీరు రికార్డ్ చేసినా సరే, 90 frames లో మీరు ఆడినా సరే మీకు కొంచెం ల్యాగ్స్ ఉంటుంది. బట్ డే టు చేస్తే అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఆ ప్రాసెస్మెంట్లో బెస్ట్. ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. 4GB 120GB స్టోరేజ్తో వస్తుంది. 6GB 100GB స్టోరేజ్తో వస్తుంది. సో మీకు ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అల్టిమేట్ ఈ మొబైల్లో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 6.7 Full HD+ IPS ప్లాన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా టాల్ డిస్ప్లే, మీకు గేమ్స్ ఆడుతుంది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే. ఇంకా 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఇక దీంట్లో కాన్ గురించి మాట్లాడితే బ్లూట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మీరు అన్స్టాల్ చేసుకోవచ్చు, చేసుకుంటే కనుక ఇది గుడ్. ఇక నెక్స్ట్ మాట్లాడితే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ OS. సో అండ్ కొంతమంది మీ నాన్నగారికి కానీ లేదా నేను డే టు చేస్తాం అనుకున్నా సరే నా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి అనుకున్నతే కనుక ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటి ఆ మొబైల్ అని చెప్పి అనుకుంటున్నారా? Samsung Galaxy M14. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది శాంసంగ్ నుంచి అయితే. దీంట్లో మేజర్గా మాట్లాడితే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. నాకు తెలిసి మీరు డే టు చేస్తే నార్మల్ యూజ్ అనుకుంటే మాత్రం 1 డే పైనే వస్తుంది. కొన్ని గేమ్స్ ఆడతాను లేదా మల్టిపుల్ చూస్తాను అనుకుంటే కనుక 1 డే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ ప్యాకప్ అయితే కనుక ఇది మాత్రం టాప్ లో ఉంటుంది. 20 వాట్స్ అంటే మనకి సపోర్ట్ చేస్తుంది కానీ బట్ చార్జర్ మాత్రం మనకు ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్ లో వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 6.5 inch Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఎక్సలెన్స్ ప్రాసెసర్, 1330 ప్రాసెసర్, 4GB 100GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ర్యామ్ స్టోరేజ్ ప్రాసెసర్ అయితే కనుక హెవీ టాస్క్ కాదు కానీ ఒక నార్మల్గా ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. దాని తగ్గ డిస్ప్లే క్వాలిటీ గుడ్ బాగానే ఉంటుంది. ఇంకా కెమెరా 50 MP బ్యాక్ కెమెరా, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్, సెల్ఫీ 30 MP. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక శాంసంగ్ లో డీసెంట్ గా ఉంటుంది. ఇంకా OS గురించి మాట్లాడితే 2 ఇయర్స్ వరకు మనకు OS అప్డేట్స్ వస్తాయి, 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కనుక శాంసంగ్ నుంచి నాకు తెలిసి మించింది ఏమీ లేదు. చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. సో ఈ మొబైల్ ఆ ప్రెస్టిమెంట్ లో కిల్లర్ డీల్ అవుతుంది. మీ గ్రాండ్ పాగా ఇద్దామన్నా సరే, మీ సిస్టర్కి ఇద్దామన్నా సరే, మీ వైఫ్ కి మీ గిఫ్ట్ కి ఇద్దామన్నా సరే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. 10,000 కి అయితే కనుక ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బెస్ట్ లుకింగ్ వైజ్. కొంతమంది పోర్చ్ వాడరు,
అలాంటి వాళ్ళకి నాకు చేతిలో పట్టుకుంటే ఫీలింగ్ చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైల్ వచ్చరికి లావా బ్లేస్ 2 5G ఉంది, లావా యువా 5G అనే మొబైల్ ఉంది. ఈ రెండు మొబైల్స్ మీ ప్రైస్ తగ్గట్టు ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆ ప్రైస్ పాయింట్లో ఈ రెండు మొబైల్స్ గుడ్ బాగానే ఉంటాయి. ఇంకా రీసెంట్ గా మనకి లాగేసిన మొబైల్ లావా యువా 5G అనే మొబైల్. ఇది కొంచెం ఫీలింగ్ చాలా బాగుంటుంది, ఇన్ ఫీలింగ్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ, ఇది మనకి 6.53 HD+ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. యూని ఎస్ఓసి T750 5G ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు గేమ్స్ వచ్చేసరికి. 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ 50MP 2MP మ్యాక్రో, సెల్ఫీ 8MP, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 8 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ప్రైస్ పాయింట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ లుకింగ్ వైజ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వద్దు. ఇంకా లాస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి బెస్ట్ ఆర్డర్ మొబైల్, వాల్యూ ఫర్ మొబైల్ ఏమనుంది అనుకుంటే మాత్రం రియల్మీ నుంచి రియల్మీ C65 5G అనే మొబైల్ మనకి 10,000 ఈ మొబైల్ బాగా సెల్లింగ్ పాయింట్ అవుతుంది. నేనైతే కనుక ఒక 3 మొబైల్స్ వరకు మా ఫ్రెండ్స్ కి ఇప్పించాను ఈ మొబైల్ అయితే కనుక, ఎందుకంటే 10,000 వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది. లుకింగ్ వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ వైజ్ కానీ ఈ మొబైల్ చాలా బాగుంటుంది. బట్ చిన్న మైనస్ ఉంది, అది లాస్ట్ లో చెప్తాను. ఇంకా మేజర్ గా మాట్లాడితే పర్ఫార్మెన్స్, ఇది మనకి మేటిక్ ప్రాసెస్, 6300 ప్రాసెసర్, 4GB 1GB స్టోరేజ్ తో వస్తుంది, లేదా 4GB 64GB ఇంటర్నల్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మీకు బాగానే ఉంటుంది, బాగానే హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమ్స్ కాదు, ఒక నార్మల్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్ సరికి. ఇంకా 50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8MP, మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది. సో మీకు రియల్మీ నుంచి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, మోడ్స్ కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఛార్జింగ్ కెపాసిటీ వచ్చి 15W ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక 1 డే ఈజీగా వస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ మనకి 6.67 HD+ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 190 grams ఉంటుంది, IP54 రేటింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇందులో అనమాట. ఇది మనకి ఫుల్ HD+ ఇచ్చి ఉంటే కనుక చాలా బాగుంది, బట్ మనకి ఓన్లీ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, ఇది కొంచెం మైనస్ అనిపించింది నాకైతే. ఇంకా ఛార్జర్, ఇది కొంచెం మైనస్ అనిపించింది. బట్ సెల్లింగ్ పాయింట్ అయితే కనుక చాలా బాగా దీన్ని కొన్నారు ఇది వచ్చేసరికి. ఆ ప్రైస్ లో రియల్మీకి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయింది ఇది వచ్చేసరికి. నాకు తెలిసి ఈ 9000 వస్తే కనుక అసలు మిస్ అవ్వద్దు ఈ మొబైల్. నేను చెప్పే ఈ 5 మొబైల్స్ కూడా టాప్ 5G మొబైల్స్ అంటే 10,000 రూపీస్. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు అమౌంట్ పెంచుకోండి. మీరు అమౌంట్ పెంచలేను, నా దగ్గర ఎంత స్ట్రిక్ట్లీ బడ్జెట్ ఉందనుకుంటే కనుక ఈ 5 మొబైల్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్స్ మీరు అడగని ఖచ్చితంగా రిప్లై ట్రై చేస్తాను. అలా టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను, అంతకు బై బై, జై హింద్.